హాయ్ అండి, అందరికి శుభోదయం. శశి హోమ్ టాక్స్ కి స్వాగతం. ఈరోజు నేను చాలా ఈజీ రెసిపీ, బొరుగులతో దోశలు చాలా బాగొస్తాయి, ఇన్స్టెంట్ గా అయిపోతాయి, అలా చేసేయచ్చు అన్నమాట. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. నేను బొరుగులు ఇలా దాస్తానండి. అంటే భారత్ మార్కెట్లో వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటిని కొన్నానన్నమాట. ఇలా ఈ ట్యాప్ తీసేసి ఈ టేప్ వేసేసాను. ఇంకా బొరుగులు ఊరి నుంచి తెచ్చుకుంటాను. ఇవైతే చాలా రోజులు నిల్వ ఉంటాయి, మనకు కరకరలాడుతూ మెత్తగా అవ్వకుండా సూపర్గా ఉంటాయన్నమాట. నా ఐడియా బాగుందా? ఈ బొరుగుల దోశలు చేయటానికి ఏమేమి వస్తువులు కావాలో, ఏమేమి కలపాలో నేను చేసేటప్పుడే చూపిస్తాను పదండి. ఇంట్లో దేవుడి పూజ అయిపోయిందండి. రేపు శుక్రవారం కదా, ఇలా ఇత్తడి దీపాలన్నీ ముందరగానే కడిగి ఉంచేస్తానన్నమాట. శుక్రవారము ఇత్తడి దీపాలలో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెబుతారు. మన పూర్వీకులందరూ కూడా వెండి తక్కువగానే వాడేవారు. చిన్న దీపాల నుండి పెద్ద దీపాల వరకు ఇత్తడివి చాలా ముఖ్యంగా వాడేవారన్నమాట. పూజ అయిపోయింది, ఒక మందారం పువ్వు పూసిందనమాట, పెట్టేశాను. ఇంకా ఈరోజు ముగ్గు ఇలా వేసేసాను. చూసేయండి, నేను ప్రతిరోజు సింపుల్గా అయిపోయేట్టే వేస్తున్నానండి. మొదటిసారి చూసే వాళ్ళకి కొత్తగానే ఉంటుంది, ప్రతిరోజు ఇదే మాట చెప్తున్నాను తెలియని వారి కోసము. నేను మొదట వీడియో ఇలా గడప ముగ్గు వేస్తూ మొదలు పెడతానండి. ప్రతిరోజు ఒక గడప ముగ్గు వేయటం ప్రారంభించానన్నమాట. చాలా రోజులే అయ్యింది, ఈరోజు ఇలా వేశాను. నేను వేసిన గడప ముగ్గు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. ముగ్గంతా అయిపోయాక ఇలా కనిపిస్తుంది చూడండి, అంటే ఎంట్రెన్స్లో
చూసారు కదా, నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి. ఇంకా దోశ విషయానికి వస్తే ఈరోజు బొరుగుల దోశలు అంటే మరమరాల దోశలు అన్నమాట. ఒక కప్పు బొరుగులు తీసుకోవాలి, వాటిని మనము మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో కూడా మరీ మెత్తటి పిండిలాగా అవసరం లేదు, మైదా పిండిలాగా కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు. ఒకసారి రన్ చేసి తిప్పేసి వేసుకుంటే చాలు. దానికి సగము బాంబే రవ్వ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో సగము పెరుగు వేసుకోవాలి, అంటే పావు కప్పు పెరుగు. అందులో నేను ఫస్ట్ సగం వేసానన్నమాట. ఈ రెండు కలిపి మిక్సీకి వేసుకోవాలి, అంటే మిక్సీకి బాగా తిప్పుకోవాలన్నమాట మనకు దోశ పిండిలాగా అయ్యేటట్టుగా. ఆ తర్వాత మనము వేసుకున్న బొరుగుల మిక్సర్ కూడా మిక్సీకి పట్టుకున్నాం కదా, అది కూడా వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనకి పెరుగు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా తెలుస్తుంది. మిగిలిన పెరుగు కూడా వేసేసాను నేను. కొంచెం నీళ్ళు వేసేసి తిప్పేసుకోవాలి. ఇప్పుడు తిప్పేశాక కొంచెం గట్టిగానే వస్తుందన్నమాట, దాన్ని మరి మనము కొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలి. మిగిలిన పెరుగు కూడా వేసేసి తగినంత నీళ్లు వేసేసి కలిపేసుకొని పోసేసుకోవడమే. నానబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా మనకు రుబ్బిన దోశలాగా వస్తాయి. అంటే టేస్ట్ అలా లేదే అనుకోవచ్చు, కానీ మనకు అలాగే వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతిదీ అదే టేస్ట్ రావాలని లేదు కదా, డిఫరెంట్ డిఫరెంట్గా మనము ట్రై చేసుకోవచ్చు. అందులోకి ఉప్పు వేసి కలుపుకోవాలి, ఇమీడియట్గా వేసుకోవచ్చు. సోడా ఏమీ అవసరం లేదండి. మనము కలిపినప్పుడు ఇలా రావాలి, ఇలా వేలుతో అంటే మనకు లైన్ కనిపించాలన్నమాట. ఇంకా నూనె వేసేసి కొంచెం క్లాత్తో తుడిచేసి వేసేసుకోవడమే. కొంచెం నూనె ఎక్కువ వేసి క్లాత్తో తుడిస్తే బాగా నాన్ స్టిక్ లాగా అయిపోతుంది, క్యాస్ట్ ఐరన్ పెనం కూడా. చూడండి, పోయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇంకా చూడండి, పర్ఫెక్ట్గా మనకు రుబ్బిన దోశలాగే కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, పెరుగు వేస్తాం కదా. ఈ దోశ వెరైటీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి. ఆ తర్వాత ఇంకా రోజు మనము ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాం కదా, మన బీరువానే కాదు జెంట్స్ బీరువాలు కూడా మనం ఇలా సర్దించామంటే రోజు ఏమంటారు మనల్ని అడిగే ప్రసక్తి ఉండదు. ఆ తర్వాత నీట్గా వేటికవి సర్దిచ్చేస్తే వాళ్ళే చూసుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎలాగో మడతలేసి పెట్టినప్పుడు పెట్టేస్తాం కదా, నేనైతే పై ఎరలో షర్ట్స్ పెట్టేశాను అన్నమాట. షర్ట్స్ కూడా కాలర్స్ ఒకవైపు వచ్చేటట్టుగా కొన్ని షర్ట్స్, ఇటువైపు కాలర్స్ వచ్చేట్టుగా కొన్ని షర్ట్స్ అలా ఆల్టర్నేటివ్గా పెడితే మనకు ఇటు అటు పడిపోకుండా ఉంటాయి. చూడండి, అవి కూడా నేనేం చేస్తానంటే ఎప్పుడైనా అకేషనల్గా వేసుకునే షర్ట్స్ ఒకవైపు, ఆ తర్వాత క్యాజువల్గా వేసుకునే షర్ట్స్ ఒకవైపు పెడతానమాట. ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ అన్నమాట. ఆ తర్వాత ఇవేమో ఎప్పుడైనా ఏమంటారు స్లాగ్స్ అన్నమాట, స్లాగ్స్, ఆ తర్వాత కుర్తాస్ అలాంటివన్నీ ఒక సైడు, పంచలు, ఆ తర్వాత టీషర్ట్స్ కూడా నేను బైఫర్కేట్ చేస్తాను. కొన్నేమో పై వరుసలోనేమో కొన్ని, కింది వరుసలో కొన్ని పెట్టాను. కొన్ని రోజు వేసుకునేవి, కొన్ని ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు వేసుకునేవి. టవల్స్ కూడా పెద్ద టవల్స్ ఒకరో, స్మాల్ టవల్స్ ఒకరో పెడతాను. మా వారి వైట్ షర్ట్స్ ఒక ట్రేలో, సాక్స్లు ఇన్నర్ వేర్స్ కూడా ఒక ట్రేలో పెట్టేస్తాను. ఆ తర్వాత ఎప్పుడైనా పూజలకు కట్టుకోవాల్సిన పంచలు, ఆ తర్వాత షార్ట్స్, ఇంకా నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా కింది రోలో పెట్టేస్తాను. కొన్ని నాప్కిన్స్ ఇలాంటివన్నీ మనకు తీసుకోవటానికి చాలా ఈజీగా ఉండేటట్టు. చూసారు కదా, నేను చేసిన ఈ అరేంజ్మెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.